నీకు మనసులో బాగుందని అనిపించినా మనసులో అనాలి అని అనిపించలేదు కదా. పిచ్చిదానా, ఈ సృష్టిలో మానవుడు పుట్టడానికి వంశమూరు చెప్పగలడు గాని మరణానికి వంశమూరు చెప్పలేడు. తెలిసిన నిజం గురించి ఆలోచించడం అవివేకం. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నాడు మహాకవి. జీవితంలో భయపడాలి గాని భయమే జీవితం కాకూడదు. ఒక బండి చక్రంలో ఉన్న ఆకుల మీద కష్టం సుఖం అంటూ రాసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఆ బండి చక్రం తిరిగేటప్పుడు ఏమవుతుంది? ఒకసారి కష్టం పైకొస్తే మరోసారి సుఖం వస్తుంది. అర్చన, ఈ క్షణం నుంచి నువ్వు కన్నీటిని కష్టాలను మర్చిపోయి ఏమీ జరగని దానిలాగా, ఏమీ ఎరుగున దానిలాగా పరిగెత్తి సెలయ్యర్లాగా కలకళలాడుతూ సంతోషంగా ఉంటానని మాట. అలా రోజు రోజుకి మృత్యుకి దగ్గర అవుతున్న అర్చన, కన్ను మూసే ముందు నాకు చాలా మంది ఉన్నారు అన్న సంతృప్తిని కలిగించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ రోజు ఇంజెక్షన్ చేయకపోతే ఆ రోజే అర్చన చచ్చిపోతుందని డాక్టర్లు చెప్పారు. అందుకే వీళ్ళందరి మనియాడలు దొంగలించి ఆ దేవతకు ఊపిరి పోశాను. మీ దగ్గర దొంగలించిన డబ్బు వడ్డీతో సహా ఈరోజు ఇచ్చేస్తున్నాను. మీ డబ్బు దొంగలించడం అధర్మం, కానీ ఆ రోజు నాకు అబద్ధం అనిపించింది. తను అబద్ధం ఆడకుండా ఉండడం కోసం హరిశ్చంద్రుడు భార్యాబిడ్డల్ని అమ్మడం ధర్మం అయితే నాది ధర్మమే, శ్రీరామచంద్రుడు వాళ్ళని చెట్టుచాటుకుంచి చంపడం ధర్మం అయితే నాది ధర్మమే. ధర్మవాక్య పాలన కోసం ధర్మరాజు తన తమ్ముళ్లకు సమాన హక్కున్న భార్యను జోదంలో కాయటం ధర్మం అయితే నాది ధర్మమే. పరాయి వాళ్ళ ఉత్తరాలు చదవటం పాపం అని నాకు తెలుసు. ఆ ఉత్తరాలు చదవబట్టి మాస్టర్ కొడుకునయ్యాను. ఈ కిరణ్ మంచివాడు కదన నిజాన్ని తెలుసుకోగలిగాను. అవన్నీ తప్పైతే నన్ను శిక్షించండి, కానీ ఆ దేవతను మాత్రం ఏమి అనకండి. నానాజీని కేసు నుంచి తప్పించి అర్చును ఇరికించడానికే వాళ్ళు వచ్చారు, ఇది నిజం. మామయ్య, ఇంతకాలం ఈ డబ్బు కోసమేగా ఇలా తాపత్రయపడ్డాం? వీళ్ళందరినీ తీసుకొచ్చాం. ఇల్లు మీ డబ్బు నేను ముట్టగట్టుకోవడలేదు. వాళ్ళది వాళ్ళకిచ్చి మిగిలింది నీ బిడ్డలకిస్తాను. మీ అందరికీ చిత్రత నమస్కరిస్తున్నాను. అర్చును హింసించకండి. మీకు చేతనైతే ఈ నాలుగు రోజులు ఆమె పట్ల ప్రేమ చూపించండి. మనిషిని బ్రతికించే శక్తి లేదు. నీకు మీ బావంటే ప్రాణం కదా, ఆయన ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తావు కదా. చూసావా, నువ్వు మీ బావకు ప్రాణం ఇవ్వగలవు. నేను భగవంతుడికిస్తున్నాను, ఆయనకు తగ్గ ఇల్లాలు నువ్వే సిరి. రోగం తప్ప నాతో సహజీవనం చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరని తప్పించిపోతున్న నాకు మీరందరూ దొరికారు. కన్ను మూసే ముందు ఇంతకంటే ఏం కావాలి? ఎవరైనా నీళ్లు పోసుకుని వంశాన్ని నిలబెట్టే భార్య కావాలని కోరుకుంటారు, కానీ నలమ్మ చలితే వెళ్ళిపోయప్ప.
సారీ విష్ణు, ఇంతకు ముందు అర్చన రోజులు కౌంట్ చేస్తుందని చెప్పాను. కెమోథెరపీ చేయించిన బాడీ రెస్పాండ్ కావడం లేదు. ఆమె పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఎంత ఖర్చైనా సరే, మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆమె గంటల్లో మనిషి. మీరిక ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోవడం మంచిది. డాక్టర్ ఏముంది, శ్మశానానికి తీసుకెళ్లాల్సిన దాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారేంటందా? విష్ణు, నువ్వు నాకు అసలు ఎందుకు పరిచయం అయ్యావు? ఎందుకు నన్ను ప్రేమగా పలకరించావు? ఎందుకు నా మనసు నిండా నిండిపోయావు? రాలిపోయే పువ్వును నేల మీద పడకుండా ఎందుకు దోసలు అద్దం పెట్టావు? నాకు చావంటే భయం లేదు. ఎందుకు తెలుసా? నేనున్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు నేనుంటాను. అంతే, రాలుడు రా, నిశ్చితార్థం కూడా పూర్తయింది, ఇప్పుడే రావడం ఏంటయ్యా? అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీకు నా పెద్ద కూతురికి పెళ్లి. పెద్ద కూతురు అంటే సిరి కాదయ్యా, అర్చన. అవునమ్మా, మా కూతురుగా నీ పెళ్లి జరిపించే భాగ్యం మాకు కలిగింది. విష్ణు తల్లిదండ్రులుగా ఈ పెళ్లికి మేము తాంబూలాలు కూడా పుచ్చుకున్నామమ్మా. నువ్వు నిండు ముత్తైదువుగా కలకళ్లాడుతూ ఇంట్లో తిరుగుతుంటే చూడాలనుందమ్మా. ఇదిగా అక్క, నిన్ను పెళ్లి కూతురు చేసే ఛాన్స్ మాత్రం నాకే ఇవ్వాలి. తోడు పెళ్లి కూతురుగా మాత్రం నేనే ఉంటానక్క. అలా వెళ్ళిపోతున్నావుంటమ్మా? నేను వెళ్ళిపోయేదాన్నే బాబాయ్ గారు, అన్నప్రాసు నేరగని అనాథని, నామకరణకు నోచుకొని అనామకురాలి, ఏ ఆదరణ లేకుండా పెరిగినా అబాకిరాలి. నన్ను ఇలాగే వెళ్ళనివ్వండి. నన్ను అప్యాయంగా చూసి నన్ను ఆశలు పెంచకండి. నేనంతా నా మీద ప్రేమ చూపిస్తుంటే నాకు బ్రతకాలనిపిస్తుంది. వయసు లేని పిచ్చిదాన్ని అవకాశానికి ఎత్తకండి. బాబాయ్, ఈ ఇంటికి వచ్చిన రోజున ఏమన్నావు? ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోమన్నావుగా, వెళ్ళిపోతున్నాను. పిన్ని గారు, మీ కూతుళ్ళ బ్రతుకుల్లో నిప్పులు పడడానికి వచ్చిందన్నని తిట్టండి, శపించండి. పంతులు గారు, పెళ్ళంటే నూరేళ్ల పంట. అగ్నిసాక్షిగా నా చేత మీరేమనిపిస్తారు? నాతి చరామి అని. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలలో నిన్ను అతిక్రమించి వెళ్ళను అని దాని అర్థం. కానీ కానీ ప్రమాణం చేసిన తర్వాత 10 నిమిషాలైనా బ్రతుకుతానో లేదో తెలియదు. నేను నాతి చరామి అని ఎలా ప్రమాణం చేస్తాను? చిరకాలం బ్రతకమని ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదించలేదుగా. అక్క, బావా ఇంటి దీపం వెలిగించక్క, కాదనకు. మీకోసం ఆ ముక్కోటి దేవతలకి మేం మొక్కుతాం. అమ్మా అర్చన, ఆ రోజున బాబాయ్ నన్ను దీవించు అని అడిగాం, కానీ ఈ రోజున నేనే దీవిస్తున్నానమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళి భవ. నన్ను జైలుకి డెలివరీ చేసి ఇక్కడ హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నావా? నిన్ను ఇప్పుడు సరాసరి పైకి డెలివరీ చేస్తా. Yeah.
మీ భార్యని మీరు తీర్చుకో అర్చన.